దెబ్బకు ఆచార్య కూడా వెనుకడుగు వేశారు. మే 13న రావాల్సిన మెగాస్టార్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని చెప్పేశారు. సో ఆచార్య ఇప్పట్లో లేనట్టే అని కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు? ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ను వేధిస్తున్న ప్రశ్న. ఈ క్వశ్చన్కు కూడా ఓ ఆన్సర్ మీడియా సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది. మేలో రిలీజ్ కావాల్సిన ఆచార్యను కాస్త ఆలస్యంగా ఆగస్టు రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఆగస్టులోనూ ఓ స్పెషల్ డేట్ని టార్గెట్ చేసుకున్నారట మెగా టీమ్. ఆగస్ట్ అంటేనే మెగా మంత్. ఆ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. సో బర్త్డే కానుకగా సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట కొరటాల అండ్ షెర్రీ. ఇప్పటికే ఆగస్టు 13న నేను వస్తున్నా అంటూ పుష్పరాజ్ ప్రకటించేశారు. మరి షార్ట్ గ్యాప్లో చిరు కూడా థియేటర్స్లోకి వచ్చేస్తారా? వస్తే కలెక్షన్ల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? రెండు సినిమాల రిలీజ్ల మధ్య 9 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి కలెక్షన్ల విషయంలోనూ పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ విషయంలో మెగాస్టార్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడీగా కాజల్, చరణ్ సరసన, పూజా హెగ్డే నటిస్తున్నారు. చిరు చరణ్లు కలిసి నటిస్తుంటే చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.